ఒక్క సెకండ్ సత్యం గారు, మనతో బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ గారు ఫోన్ ఇన్ లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం దేవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. ఈ టీపీసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ 111 జీవో మీద చేసినటువంటి వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు. అసలు ఏ ఉద్దేశంతో ఇప్పుడు 111 జీవో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఒకసారి మీరు చెప్పండి. ఒక్కటండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, ఆయన ఏం చెప్తున్నారు అనేది కాసేపు పక్కకు పెడితే, ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి డిక్షనరీలో ఆకర్షక వికర్ష ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడినా, ఏ జీవోలు తెచ్చినా ఒక్కటన్నా రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఈ మొత్తం ప్రసాద్ మాట్లాడే మొత్తంగా కూడా 9 సంవత్సరాల్లో ఒక్క జీవోనైనా, మేము ఈ 9 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కటైనా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వం ఇది తెచ్చింది మంచిదని ఇప్పుడు ఏం చెప్పిండ. కాబట్టి ప్రతిపక్షాలు అనేటువంటివి డెఫినెట్ గా, ఎందుకంటే ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కాబట్టి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏమైనా టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడకపోతే మేము బీఆర్ఎస్ కు తోక పార్టీ అని బీజేపీ అంటదని భయాందోళన వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇంకొక వైపు బీజేపీ కూడా అదే భయాందోళనతో అనేక విషయాలను వ్యతిరేకిస్తున్నటువంటి విషయం వాస్తవం. కానీ 111 జీవో, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు 83 గ్రామాలకు ఇప్పుడు దాదాపుగా 120 గ్రామ పంచాయతీలు అయినాయండి. పక్కకున్నటువంటి హైదరాబాద్ నగరం అంతా అభివృద్ధి ఎంత ఉంటే అక్కడ ఒక జీవో అమలవుతుంది, అక్కడ ఒకటి అమలవుతుంది, ఇక్కడ ఒకటి అమలవుతుంది. ఈ దేశంలో ఎక్కడ కూడా రెండు ప్రాంతాల మధ్య ఇటువంటి వివక్ష ఉన్నటువంటి అవకాశం లేదు. అంటే పర్యావరణ పరిరక్షణ కోసం అప్పుడు ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి స్థితిలో ఇక్కడ పరిశ్రమం నిర్వహించడం కానీ ఆకాశాలను నిర్మించడం కానీ చేస్తే పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి మాట వాస్తవం. కాబట్టి పర్యావరణానికి అవసరమైన, ఎందుకంటే ఇలా గండిపేట కావచ్చు, ఉస్మాన్ సాగర్ కు సంబంధించినటువంటి వాటితోనే హైదరాబాద్ నగరం నీటికి సంబంధించినటువంటి మొత్తంగా కూడా నీటి ఉండే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కొనసాగించినటువంటిదే కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి నీళ్లు ఆల్టర్నేట్ గా హైదరాబాద్ నగరానికి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇలా ఆ రెండు రిజర్వాయర్లు కూడా, ఏ గ్రామ ప్రజలు కూడా మాది పర్యావరణం కావాలి, మాది అంత కలుషితం కావాలని ఏ ప్రజలు కోరుకోరండి. ఇలా 120 గ్రామ ప్రజలు ఏకపక్షంగా ఈ 111 ఎత్తేయాలని అడుగుతారు. ఎందుకు అడుగుతా ఉన్నారంటే చాలా మంది ఒక ఆపికర అమ్ముకుందామన్నా బయట ఉండే ఒక రేటు, ఇక్కడ ఉండే ఒక రేటు, అట్లాగే దేనికైనా ఇద్దామన్నా ఎంఓయులు చేసుకోవడానికి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా అనేక గ్రామ సభ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ చెప్పిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పర్యావరణానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది వస్తే గ్రీన్ ట్రిబ్యునల్ కు సంబంధించి కావచ్చు, లేకుంటే పర్యావరణానికి సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, ఎవరైనా మళ్ళీ కోర్టులకు పోయి మళ్ళీ ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశమే ఉంటుంది. కాబట్టి ఆ రెండు జలాశయాలను కూడా ఒక అద్భుతమైనటువంటి జలాశయాలుగా తీర్చిదిద్దడానికి ఆ ఏదైతే ఇప్పుడు ఒక ఆ 111 జీవో కింద ఉన్నటువంటి 120 గ్రామాలకు సంబంధించినటువంటి ఒక డెవలప్మెంట్ అథారిటీ ఏదో ఒకటి ఏర్పాటు చేసి ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము కూడా భావిస్తా ఉన్నాం. కాబట్టి అప్పుడు ఇంద్రారెడ్డి గారి మీద ఉన్నటువంటి రాజకీయ కక్షతో ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగమంది ఇది పొలిటికల్ వెండట్టతో వచ్చినటువంటి 111 జీవో. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంద్రారెడ్డి గారిని తమ పార్టీలోకి ఆహ్వానించినటువంటి సందర్భంలో ఆ రోజు ఇంద్రారెడ్డి గారు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకు నేను మద్దతు పలకాలి, ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి దాంతో ఇన్ఫ్లుయెన్స్ తో వచ్చింది కాబట్టి బాలి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన అప్పుడు చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా మదిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు పై పోను అంటే చంద్రబాబు నాయుడు ఈయన రాజకీయంగా అంచడానికి తెచ్చినటువంటి జీవోగా ఆ రోజు చాలా మంది చెప్తారు. ఎందుకంటే కాబట్టి ఇటువంటి సందర్భంలో 111 జీవోను ఒక క్రమ పద్ధతిలో అమలు చేయడానికి అలా ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కంప్లైంట్లు ఉన్నా డెఫినెట్ గా రావచ్చు. రియల్ ఎస్టేట్ మొత్తం అక్కడ భూములు ఎవరి లేవండి, ఎక్కడ భూములు ఎవరి, ప్రతి ఒక్క దగ్గర కూడా ఉంటాయి. రేవంత్ రెడ్డి భూములు కూడా వేరే దగ్గర ఉంటాయి, మా భూములు కూడా వేరే దగ్గర ఉంటాయి, ఇంకొక ఆయన భూములు ఉంటాయి. భూములు ఉన్నంత మాత్రాన ఆ భూముల కోసమే ఈ పథకం చేస్తున్నారు, ఆ భూముల కోసమే ఇది చేస్తున్నారు అనేటువంటి ఈ మెకానికల్ పొలిటికల్ స్టేట్మెంట్స్ అనేటువంటివి అర్ధరహితం. అటువంటి వ్యాఖ్యలు లేదు. అయితే ఇందులో ప్రధానంగా అనే పాయింట్ ఏంటంటే
అక్కడ ఉన్నటువంటి మీరు చెప్పిన 84 గ్రామాలు 120 గ్రామ పంచాయతీల్లో దాదాపు 30% మంది మాత్రమే రైతులు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఫామ్ హౌస్లు, రిచెస్ట్ అంటే పొలిటికల్ లీడర్లు కావచ్చు లేదంటే కంపెనీ అధినేతలు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళకి మాత్రమే ఆ ఫామ్ హౌస్లు అనేవి ఉన్నాయి. కేవలం వ్యవసాయం పేరు మీద తీసుకున్నారు తప్ప ఇంకొకటి కాదు. సో ఈ 70% మందికే లబ్ధి చేకూర్చడం కోసం ఇది జరుగుతోంది, ఆ 30% మందికి సబ్సిక్వెంట్ గా జరుగుతుంది అన్న పాయింట్ కూడా రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కటండి, ఎందుకంటే భూములు ఎవరెవరి దగ్గర ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్న భూములు ఎవరి దగ్గర ఉన్నాయి, కానీ ఎక్కడైనా డబ్బులు ఉన్న వాళ్ళ చేతిలోనే భూములు ఉంటాయి, అది మామూలే కదా. ఎందుకంటే రైతులు పాపం వ్యవసాయ సంక్షోభం వల్ల 2004 వరకు ఆత్మహత్యలతో పాటు నీళ్లు లేక రకరకాల ఇబ్బందులు వచ్చి ప్రభుత్వాలు ఆదుకోలేక భూములన్నీ కూడా చాలా తక్కువకు అమ్ముకున్నటువంటి సందర్భాన్ని చూసినాం. అప్పుడు అనేక మంది అనేక ఒక ఒక్క ఇక్కడ వాళ్ళే కాదు, మరాఠ్వాడ వేరే ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వచ్చి కొనుక్కున్నారు. బహుశా కొనుక్కుంటే ఫామ్ హౌస్ ఉంటే ఉండొచ్చు, కానీ ఈ 30%, 70% అని ఏ లెక్కల ప్రకారం చెప్తుందో దానికి ఒక ప్రాతిపాదిక లేదు. డెఫినెట్ గా అటువంటి ఉన్నప్పటికీ కూడా డెఫినెట్ గా వాళ్ళకు ఉండేటువంటి రైతుగా ఉండేటువంటి హక్కులు ఉంటాయి కదండి. ఇప్పుడు మీరు అక్కడ భూములు ఉన్నాయని చెప్పి పర్యావరణం ఎత్తియొద్దు అని అంటే, అక్కడ వాళ్ళందరికి భూములు ఉన్నాయి కాబట్టి మీరు చెయ్యొద్దు అంటే, ఇక మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నటువంటి భూములన్నీ మన బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో కూడా ఆకాశారణాలు కట్టొద్దని జీవో తీసుకురామని ఫైట్ చేయమనండి రేవంత్ రెడ్డి గారిని. లేదు కదా, 5 ఫ్లోర్లకు మించి కట్టొద్దు, మన టిఆర్ఎస్ పార్టీ వైలేట్ చేసింది ఆ విషయాన్ని. టిఆర్ఎస్ పార్టీ నమస్తే తెలంగాణ కోసం 23 ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చారు, ఇంత ముందు ఉందా? 5 ఫ్లోర్ ఉంది బంజారా హిల్స్ లా మీకోసం ఎగ్జామ్షన్ అయిపోతా, మనం పోదామా? చెక్ చేయండి, ఆధారాలతో సహా బయట పెట్టినాం కాంగ్రెస్ పార్టీ. ఏం జరిగిందో తెలుసుకోండి. మీరు మీరు వచ్చిన మాట్లాడలేదు సార్, బంజారా హిల్స్ లో 5 ఫ్లోర్ల మించి ఇవ్వకూడదు, మీరు తెలుసుకోండి. మంత్రి వాళ్ళకి ఎందుకు వచ్చో తెలుసుకోండి. మరి మంత్రికి నేను చరణ్ కౌశిక్ యాదవ్, జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ. యాదవ్ గారు మీరు చెక్ చేసుకోండి, మేము ఆధారాలతో సహా మీరే వినిపించి చెప్పినాం. మీరు 23 ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చారు, 5 ఫ్లోర్లు ఉంటే మిగతా వాళ్ళకి 5 ఫ్లోర్లు టిఆర్ఎస్ పార్టీ సంబంధించి నమస్తే తెలంగాణ ఆఫీస్ కానీ 23 ఫ్లోర్లు ఇస్తారా మీరు? అంటే ఏంది అంటే మీకు న్యాయం వేరే వాళ్ళకు న్యాయమా? మంత్రి శ్రీనివాస్, మంత్రి కన్స్ట్రక్షన్ ఎన్ని ఫ్లోర్లు ఇచ్చారండి? 27 ఫ్లోర్లు ఇచ్చింది ఇక్కడ. సరైన అవగాహన కాదు, మీరు చెక్ చేసుకోండి. మాకు అవగాహన లేదు కాదు, మీకు లేదు మరి ఫస్ట్, మాకెందుకు లేదు? మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీకు ఆధారాలు సహా బయట పెట్టిండు, మీరు మాకు అవగాహన లేదు ఎట్లా అంటారు? మీరు అవగాహన లేదు, లేదు మీకు లేదు, మీరు తెలుసుకోండి. మీకు నమస్తే తెలంగాణ ఆఫీస్ కాదా? మీరు 23 ఫ్లోర్ల పర్మిషన్ ఇచ్చారా లేదా తెలుసుకోండి. మీరు మీరు 5 ఫ్లోర్లకే బంజారా పర్మిషన్ ఇస్తారు, మీరు కావాలని తెలుసుకోండి, స్టడీ చేయండి. 23 ఫ్లోర్లకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది మంత్రి, మంత్రి కన్స్ట్రక్షన్ కి. అదేవిధంగా నమస్తే తెలంగాణ ఆఫీస్ ఏదైతే తీసుకున్నదో అక్కడ 17 ఫ్లోర్లో పర్మిషన్ ఇచ్చారు, మీరు చెక్ చేసుకోండి. మరి మమ్మల్ని ఎందుకు అంటారు? మొన్ననే పర్మిషన్, మొన్ననే మా రేవంత్ రెడ్డి గారు మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా బయట పెట్టిండు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, మాకు అవగాహన లేదని చెప్పి మీరు మాట్లాడొద్దు దయచేసి. మేము చెప్తున్నాం, మేము చెప్పింది అవాస్తం అయితే మేము దేనికైనా రండి. దేవి ప్రసాద్ మాట్లాడొచ్చు చెప్పండి. ఏం సార్, గోదావరి వాటర్ టిఆర్ఎస్ పార్టీ తెచ్చిందా? కృష్ణా వాటర్ టిఆర్ఎస్ పార్టీ తెచ్చిందా? హైదరాబాద్ కండి ఎవరు తెచ్చిరండి? మరి మీ కాంగ్రెస్ పార్టీ పోతే మీరు తెచ్చిరా? టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు తెచ్చిరండి? గోదావరి వాటర్ హైదరాబాద్ తెచ్చింది ఎవరు? మేమే కదా 3 ప్లేసులు తీసుకొచ్చినాం కృష్ణా వాటర్. మీరేదో టిఆర్ఎస్ పార్టీ మొత్తం ఉత్తరించిందని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. అరే రేవంత్ రెడ్డి గారు కాదండి, కాంగ్రెస్ పార్టీ. మేము కాంగ్రెస్ పార్టీగా చెప్తా ఉన్నాం. అయితే కేసీఆర్ గారు ఒకప్పుడు టీడీపీలో ఉన్నారు, టిఆర్ఎస్ పార్టీ కదా? కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. లేదండి మేము కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ తెచ్చిందని చెప్తా ఉన్నాం. ఏదో టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఒకరే తెచ్చిందని మీరు చెప్తా ఉన్నారు. ఏమండి ట్రిపుల్ ఓన్ జోన్ గురించి మీరు మాట్లాడుతా ఉన్నారు? ఎవరి చేతులు ఉన్నాయి? అలా 80% భూములన్నీ కూడా కేసీఆర్ గారికి సంబంధించిన బంధువులు, చుట్టాలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు అంతా కొనుక్కున్నారు. మీరు అక్కడ ఒక ప్రతిపాదన తీసుకోవచ్చు కదా? అంటే మీరు ఏమంటున్నారు, రేట్లు అన్ని దిక్కులు ఒకే దిగా ఉంటాయి సార్? రామోజీ మిన్స్ కార్డు ఒక రేటు ఉంటుంది, కోకాపేటలో ఒక రేటు ఉంటుంది, మరి ఎందుకు హైదరాబాద్ చుట్టూ ఒక రేటు లేదు? మీరు దానికి సమాధానం చెప్పారు. ఇంకోటి మాస్టర్ ప్లాన్ లో ఒక కన్జర్వేషన్ జోన్ ఉంటుంది, ఒక రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది, ఒక ఇండస్ట్రియల్ జోన్ ఉంటుంది, ఎందుకు అంత రెసిడెన్షియల్ జోన్ ఉండదు? మీరు ఎట్లా మాట్లాడుతారండి? అంటే హైదరాబాద్ చుట్టూ త్రిపుల ఓన్ జోన్ ఉండదా? మీరు ఏం చెప్తారు? రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నాం. మీరు రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ. మాకు అవగాహన ఏం చెప్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అవగాహన లేకుండా ఈ ఇన్ని రోజులు ఈ వ్యవస్థ నడిచిందా? మీరు వచ్చిన తర్వాత ఏం చేసింది మరి హైదరాబాద్కి? రెండు ప్లేయర్ కట్టడం సరిపోతుందా అండి? మేము ఏం చేయలేదు చెప్పండి. మీరు ఐటెక్ సిటీ కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ విమానాశ్రయం ఎవరు తెచ్చిరండి? ఈ రోజు అవుటర్ రింగ్ రోడ్ అమ్మకాన్ని పెట్టింది ఎవరు? టిఆర్ఎస్ పార్టీ. 7,300 కోట్ల రూపాయలకి ఇస్తారా మీరు? 30,000 కోట్ల రూపాయలు బ్యాంకులు రుణాలు ఇస్తాయి సిద్ధంగా ఉంటే 7,320 కోట్లకు బాంబే సంస్థ అభయపింది మీరు? మీరు ఏదో పెద్ద నిజాయితీ ఉన్నది చెప్తా ఉన్నారు మాకు. ఐ థింక్ కాల్